హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఒకవైపు న్యాయస్థానాల పేరు మీద 50% సీలింగ్ కట్టారు, మొత్తం జనాభాలో 10% ఈబీసీలకు సంబంధించి 10% రిజర్వేషన్లు పెడతారు. ఎవరైనా చూసినా మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి మొత్తం అర్హత కలిగిన వాళ్ళు 8000 మంది దొరికారు, అందులో 2000 మంది జనరల్ కేటగిరీలో వస్తారు కావచ్చు, 10% కూడా నిండే పరిస్థితి లేదు. ఇక్కడ 27% దాటక ముందే ఇరులేరు పెట్టిరు. ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంలో నేను అడుగుతా ఉన్నా, పార్లమెంటులో లేదా వివిధ రాష్ట్రాల్లో మేము చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి చేపట్టే కార్యక్రమాలు బీజేపీ ఒక్కటైనా చెప్పుకోవడానికి ఉందా అని అడుగుతాను. ఇలా విపి సింగ్ గారు బీజేపీ ఈ మండల కమిషన్ తీసుకొస్తే ఆయనను ఆఖరికి కమండలం పేరుగా కుర్చీ దిగేదాకా మీ యొక్క ఉద్యమం నడిచింది. ఇలా అనేక రకాలుగా మేము చేపట్టేటువంటి కార్యక్రమాలను ఒకవైపు లోపల వ్యతిరేకిస్తూనే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మొన్న కూడా అమిత్ షా గారు జార్ఖండ్ లో అవసరమైతే 50% ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచేకి సంబంధించిన విషయం లోపల నిబంధనలు ఎత్తేస్తామని చెప్పినారు. ద్వంద్వ వైఖరి ఎన్నికల్లో అవసరం రీత్యా మాటలు మాట్లాడడం, గతంలో ప్లీనరీకి కేరళలో జరిగినటువంటి ఆర్ఎస్ఎస్ ప్లీనరీలో 50% రిజర్వేషన్ కులగరణకు మేము వ్యతిరేకం కాదన్నారు, గతంలో ఏమో వ్యతిరేకం అన్నారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాలి, ఎన్నికలకు ముందు బీసీ ముఖ్యమంత్రి అన్నారు, ఉన్న బీసీ అధ్యక్షుడు వికేశీరు 8 శాసనసభ్యులు గెలిపిస్తే ఫ్లోర్ లీడర్షిప్ బీసీకి ఇయ్యలే, ఇయ్యాల కూడా ఫ్లోర్ లీడరు బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి. కానీ మాకేం అభ్యర్థి, మీ పార్టీలో మీరేం చేసుకుంటారో చేసుకోండి, కానీ ఇవాళ తెలంగాణలో ఈ దేశానికి దిశ ఇచ్చేటువంటి మొత్తంగా అందరి రకరకాల సివిల్ సొసైటీ కావచ్చు, సామాజికంగా అనేక రకాల అభిప్రాయాలు తీసుకొని ప్రజల మధ్యకి 4 జిల్లాలకు వెళ్ళి శాంపిల్ సర్వే చేసి ప్రజల సూచన మేరకు ఆలోచన మేరకు అన్ని మార్పులు చేర్పులు చేసుకొని అలా మన మనిషికి ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే ఏ విధంగా అయితే మెడికల్ మెగా హెల్త్ చెకప్ చేసుకుంటామో ఎక్స్రే చేసుకుంటామో ఆ విధంగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగించి అసమానతలు తొలగించి ప్రభుత్వానికి ఒక దిశ నిర్దేశించుకునే విధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా భారత్ జోడో తిరిగినప్పుడు వచ్చినటువంటి ప్రజల అభిప్రాయం మేరకు మేము ఎన్నికల ముందు చెప్పి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉంటుంటే ఇది ఒక గ్యారంటీగా అమలు చేస్తూ ఉంటుంటే గ్యారంటీలు అమలైనటువంటి ఏమైనా అడిగేటువంటి ఈ నాయకులు ఎలా ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ఈ యొక్క కుల సర్వేకు సంబంధించిన సమాచార సేకరణకు సంబంధించి అడ్డం పడడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనితో భారతీయ జనతా పార్టీ లేదా రాజకీయ పార్టీలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వస్తారనుకుంటారు, దయచేసి రాజకీయంగా ఆలోచన చేయకండి. బలైన వర్గాలు కూడా నేను అందరికీ కోరుతా ఉన్నాను, ఈరోజు ఇవాళ నుంచి ఇంటింటి సర్వే స్టార్ట్ అయింది, 3 రోజులు గృహాలకు సంబంధించిన అలర్ట్ గృహ గుర్తింపులు జరిగినాయి, మీ ఇళ్లకు స్టిక్కర్ వేసినారు, స్టిక్కర్ వేయకపోతే మీ దగ్గర ఉండేటువంటి ఎమ్యునరేటర్ దగ్గర స్టిక్కర్ వేయించుకోండి, ఇంటికి మీ ఇంటికి షెడ్యూల్ ఇచ్చి రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 87,000 మంది సమాచార సేకరణకు నియమింపబడ్డటువంటి ఎమ్యునరేటర్స్ అందరూ కూడా మీ ఇళ్ల దగ్గరకు వస్తారు. ప్రభుత్వం చేయబడుతుంది, సమాచారం గోప్యంగా ఉంటుంది, ఏ ఒక్క డాక్యుమెంట్ కాపీ అడగడంలే. ఈరోజు ఈ సమాచార సేకరణ ద్వారా రాష్ట్రంలో సేకరించబడ్డటువంటి సమాచారాన్ని అనేక సందర్భాల్లో వేదికల్లో సమీక్షించి రాబోయే సమయంలో వారికి అన్ని రకాల ప్రాధాన్యత లేదా ఒక పథకాలకు సంబంధించిన వ్యవస్థ రాజకీయ ఉద్యోగ సామాజిక ఆర్థిక అనేక అంశాల్లో భాగస్వామ్యం కల్పించాలనేటువంటి ఆలోచన కొరకే జరుగుతూ ఉంది. ఈరోజు యూపీపీఎస్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి 22.5% రిజర్వేషన్లు దాటడంలే, ఎందుకు దాని మీద నరేంద్ర మోడీ గారు సరి అయిన విధంగా గట్టిగా చర్యలు తీసుకుంటున్నారని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఐఏఎస్లు సెక్రటరీలు 90 మంది ఉంటే 3 మాత్రమే బీసీ సెక్రటరీలు ఉన్నారు, కనీసం అందులో శాతాన్ని పెంచుకోవాలనేటువంటి ఆలోచన కూడా లేదా? లక్ష్మణ్ గారు మీకు శ్రద్ధ ఉంటే మీ ప్రధానమంత్రికి లేఖ రాయండి,
ప్రధానమంత్రి జాతీయ బీసీ బీజేపీ అధ్యక్షుడిగా జ్యుడిషియల్లోనో లేదా ఐఏఎస్ బ్యూరోక్రాటిక్ సిస్టమ్ లోనో ఏ పాలసీస్ డిసిషన్ అయ్యే వేదికల్లో అక్కడ బీసీలకు స్థానం ఉండే విధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు స్థానం ఉండే విధంగా మీకు చేతనైతే మీ శక్తిని ఉపయోగించండి. వచ్చి తెలంగాణలో పుట్టిన బిడ్డగా తెలంగాణలో బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు ఉన్న పరిస్థితి తెలిసి సామాజికంగా మార్పు రావడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నానికి మీరే అడ్డంగా మాట్లాడితే మీకున్నటువంటి గౌరవం ఎక్కడ కలుస్తుంది ప్రజల ముందర ఒకసారి ఆలోచన చేసుకోండి. గతంలో కూడా మీరు తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి మీ ప్రధానమంత్రి మాట్లాడిన మాటలకు మీకు ఒకనాడు కూడా ఖండించే ధైర్యం లేదు. మీరు తెలంగాణ మీ రక్తంలో డిఎన్ఏ లేదని అనేక సందర్భాల్లో చెప్పిన మేము మళ్ళా ఇవాళ మీ భారతీయ జనతా పార్టీ బీసీలకు వ్యతిరేకం ఎస్సీలకు వ్యతిరేకం ఎస్టీలకు వ్యతిరేకం ఇది వ్యాపారస్తుల పార్టీ పెద్దల పార్టీ అని చెప్తా ఉన్నాను అనేక సందర్భాల్లో. ఇలా మళ్ళీ అదే ప్రూవ్ చేసుకునే విధంగా ఒక ప్రక్రియ జరుగుతుంటే వ్యతిరేకించే విధంగా తురుకర చేసే విధంగా ఆ వర్గాలను అవమానించే విధంగా మాట్లాడతా ఉన్నారు. ఇది మంచిది కాదు, మార్చుకోండి. ఈ అంశం మీద తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరు కూడా ఇటువంటి మాటల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఒక మార్పు శ్రీకారం చుట్టాల్సి వచ్చినప్పుడు నవమాసాలు మోసి తల్లి గర్భాన్నిచ్చేటప్పుడు డెలివరీ చేస్తే ఏ విధంగా అయితే తల్లి ప్రసవ వేదన పడుతుందో ఇలా మన ప్రక్రియకు అనేక రకాలుగా ఆటంకాలు అడ్డంకాలు కలిగించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. క్షేత్రస్థాయిలో అన్ని కుల సంఘాలను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దేశానికి ఆదర్శంగా దిక్సూచిగా ఇవ్వాలా ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు అంతా కేబినెట్ కలిసి ఇవాళ ఈ సమాచార సేకరణకు సంబంధించి ముందుకు వస్తా ఉంది. సమాచార సేకరణ చేసి గతంలో సకల జల్ల సర్వే లాగా జరిగినటువంటి సమాచారాన్ని అల్మారాలను ఫ్రిడ్జ్ లో పెట్టాం. తప్పకుండా దీన్నంతా కూడా క్రోడీకరించి చర్చించి భవిష్యత్ తయారు చేస్తాం. పబ్లిక్ డొమైన్ లో వస్తాం, సలహా సూచనలు స్వీకరిస్తాం. సివిల్ సొసైటీ కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజాస్వామ్య వాదులంతా కూడా భవిష్యత్ ప్రణాళిక ఎట్లుండాలి, తెలంగాణ ప్రజలకు ఒక మంచి జీవితం దొరకాలనేటువంటి ఆలోచన చేస్తాం. అవన్నీ ఏమి లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఇలా టీఆర్ఎస్ పార్టీ అట్లీస్ట్ సైలెంట్ ఉంది. నేను వాళ్ళను కోరుతా ఉన్నా, మనం ముందులో కొంత ప్రశ్నలు అడిగినారు, ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కుల సర్వేకు సంబంధించి మీరు చేపట్టలేకపోయారు కావచ్చు, చేసింది బయటపెట్టలేకపోయారు కావచ్చు, మీరు మీకు ఆ ఉద్దేశం లేదు కావచ్చు, కానీ ఇవాళ బలిగిన వర్గాల సంక్షేమం కొరకు ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమం కొరకు మిగతా అందరి సమాచారంతో అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో జరిగే ఈ సర్వేకు సంబంధించి క్షేత్ర స్థాయిలో అందరూ కూడా ఆయా కుల సంఘాలు ఆయా రాజకీయ పార్టీలకు కూడా సహకరించే విధంగా ఒత్తిడి తెచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. ఇక మూసీ నిన్న మేము మూసీకి పోయించినాక అక్కడ ప్రజల స్పందన అనేక రకాలుగా వాళ్ళ ఆవేదన చూసిన తర్వాత నేను కరీంనగర్ నివాసిని హైదరాబాద్ నివాసిని కాకపోవచ్చు, కానీ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన పరిస్థితి చూసినప్పుడు కానీ వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలనే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇటీవల కాలంలో సౌత్ కొరియాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత ప్రత్యక్షంగా నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా సంఘం అక్కడ ఉండబడేటువంటి శివాలయము అక్కడ ఉన్న శివుడు అక్కడ మురికి అంతా కూడా చూసినాం. అక్కడ పడేటువంటి గీతా కార్మికులు మత్స్య కార్మికులు యాదవులు పాల ఉత్పత్తిదారులు కూరగాయలు పండించుకుంటోళ్ళు రైతులు కుమ్మరి అనేక రకాలుగా ఆవేదనను విన్నాం. మీరు కూడా గతంలో ప్రయత్నం చేసి ఉండొచ్చు, మీరు మా పార్టీ నుంచి కలిసిన ఎమ్మెల్యేలు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వేసి ఉండొచ్చు, మీరు మాటలకే పరిమితమైనరు. ఇవాళ మేము చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం, చేతనైతే సలహా సూచన ఇవ్వండి, మాకు సహకరించే ప్రయత్నం చేయండి. కానీ అదేం లేకుండా ఈ పథకాన్ని ఏదో పూర్తిగా అవనీతిమయంగా ఈ పథకం అనేటువంటిది ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమం
మీరు మీరు తప్పు చేస్తున్న విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని కోరుతాను. ఎస్, నిన్న కేటీఆర్ గారు హరీష్ గారు కోరినట్టుగా ఊళ్ళగొట్టిన ప్రాంతాలకు కూడా వస్తాం. ఎవరికి అన్యాయం జరగనీయం, అందరికీ పునరావాసం ఇస్తాం, అందరికీ 2013 మీరు మల్లన్న సాగర్ ఇయ్యలేని చట్టాన్ని ఇస్తాం. స్థలం ఉంటే స్థలానికి ప్రకారంగా రీహాబిటేషన్ యాక్ట్ తీసుకొని అందరికి కూడా 2 రకాలు 3 రకాలుగా నది పరివాహక రివర్ బెడ్ కావచ్చు, ఎఫ్టిఎల్ కావచ్చు, లేదా